తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఉత్కంఠతకు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన ఎట్టకేలకు వెలువడింది. పార్టీ ఎమ్మెల్యేల ఏకవాక్య తీర్మానం మేరకు అందరూ ఊహించినట్టుగానే రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. హస్తినాలో నాయకత్వం సుదీర్ఘ చర్చల అనంతరం హైదరాబాద్లో జరిగిన సీఎల్పీ భేటీలో రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించారు. చాలా మందిని కోఆర్డినేషన్ చేస్తున్నారు, పార్టీలను సమన్వయం చేస్తున్నారు. విప్లవం రావాలి, మార్పు రావాలనే ఉద్దేశంతో మీరు చెప్పినట్టుగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కావలసిన అన్ని కార్యక్రమాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను సీఎం రేస్ లో ఉన్నా అని చెప్తున్నారు. ఫైనల్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించారు. ఉత్తమ్ కి ఎలా ఉండబోతుంది సార్? డిప్యూటీ లాంటి ఏమైనా రాబోతుంది? ఉత్తమ్ కుమార్ రెడ్డిని అక్కడ కలిసి మాట్లాడి ఊపిచ్చే రేవంత్ రెడ్డి లేకపోతే నిన్న సాయంత్రం ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. గట్టిగా సభాయించి చేయడం కాకుండా వారితో చర్చించి ఒప్పించి చేయడం జరిగింది. క్యాబినెట్ ఎట్లుండబోతుంది సార్? చివరి రోజు సీఎం ప్రమాణ స్వీకారం చేసి మొత్తం ఫుల్ఫిల్ అవుతుందా? కొద్ది మందిని రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మేము మాట్లాడటం జరిగింది. మైనార్టీలు అందరికీ సముచిత స్థానం. డిప్యూటీ సీఎం ఎంతమంది ఉంటారు సార్? డిప్యూటీ సీఎం గా ఒకటి ఉండాలా రెండు ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు నమ్మిండ్రు రేవంత్ రెడ్డి గారిని. ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్న దాకా అన్ని ఛానళ్లలో ఏం జరుగుతుందో ఉత్కంఠను ఒకేసారి అంతా ఈ అందరు జనాలు కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వారి ఛాయిస్ని వారు అనుకున్నదే అధిష్టానం నెరవేర్చింది.